వెల్కమ్ టు రాజనీతి. నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగిందని చెప్పి ఆ గాయం ఇవన్నీ కూడా చూపిస్తూ వైసీపీ ఛానల్స్ మీడియా హడావిడి చేస్తున్నాయి. అట్లాగే చాలామంది కూడా నిన్న అందరు చూశారు. కానీ రాయి తగిలినట్టు, రాయి దూసుకెళ్ళినట్టు ఎక్కడ మనకు కనపడలేదు. చీకటిగా ఉంది కొంత, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఆయనకి 2 కుట్లు పడ్డాయని హాస్పిటల్కి వెళ్ళారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజానికి అక్కడ చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎవరైనా రాయి విసిరినా కూడా దొరుకుతారు. కానీ నిన్న అట్లా ఎవరు దొరకలేదు. సరే, ఇక పోలీసులు అయితే, పోలీసులు, నేను ఇప్పుడు పోలీసుల గురించే మాట్లాడతాను. పోలీసులు చెట్లు ఇదంతా కూడా అధికారులందరూ చెట్లు కొట్టించారు, ఈయనకు చెట్లు అడ్డం వస్తే కొమ్మలు తగులుతాయని చెప్పి. కరెంటు ఆపేశారు ఈయన పర్యటించే దారి మొత్తం. కరెంటు ఎందుకు ఆపారంటే, ఆయన బస్సు ఎక్కినప్పుడు కరెంటు తీగలు తగులుతాయి, కరెంటు తీగలు తగిలితే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది, అందుకని ఆపేసామని చెప్పి అన్నారు. చాలా చోట్ల కేబుల్స్ కూడా తొలగించేశారన్నమాట. సో ఇది జరిగింది. అయితే రో పార్టీ లేదు అక్కడ. అట్లాగే భద్రతాపరమైన వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజంగా రాయిదాడి కనుక అయితే అనే యాంగిల్లో నేను చెప్తున్నా, నిజంగా రాయిదాడి కనుక జరుగుంటే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి. ఇప్పటివరకు ఈ పోలీసులను మార్చాలి అని విపక్షాలు డిమాండ్ చేసినప్పుడు సాక్షి మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది. సాక్షి మీడియా కథనాలు కూడా ప్రసారం చేసింది. ఏమనంటే, ఈ పోలీసుల్ని తప్పించి తనకు అనుకూలంగా ఉండే పోలీసులను పెట్టించుకొని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే యాంగిల్లో, ఆ యాంగిల్లో కథనాలు ప్రసారం చేసింది. చంద్రబాబుకు అనుకూలమైన పోలీసులను ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి భద్రతకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తారేమో అనే యాంగిల్లో స్టోరీలు చేశారు. కానీ ఇవాళ ఎవరిని మార్చలేదు. విజయవాడలో కాంతిరాణా టాటా అంతే ఉన్నాడు, డీజీపీ అంతే ఉన్నాడు, ఇంటెలిజెన్స్ ఏడీజీ అంతే ఉన్నాడు, సీతారామారావు అందరు ఉన్నారు, ఎవరిని మార్చలేదు. మార్చిన జిల్లాల్లో ఏం జరగలేదు ఘటనలో. కానీ జరిగింది విజయవాడలో. విజయవాడలో జరిగిందంటే, కింద స్థాయిలో ఉన్న ఎస్ఐ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ దాకా అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ స్పాట్లో ఉన్న భద్రతా విధుల్లో ఉన్న అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఒకవేళ ఇది నిజంగా రాయిదాడి భద్రతా వైఫల్యం అయితే కనుక కాంతిరాణా టాటాని ముందు ఇమీడియట్గా విధుల నుంచి తొలగించాలి. తన విధుల నిర్వహణలో ఆయన విఫలమయ్యాడు. ఒక ముఖ్యమంత్రి నగరంలో రోడ్ల మీద పర్యటిస్తున్నప్పుడు, ఆ ముఖ్యమంత్రి మీద రాయి వేసినప్పుడు, ఆ రాయి ఇళ్ళు ఆయన ఉదురికి తగిలినప్పుడు అది రాయి అయింది, ఇంకోటి అయితే ఏమైంది పరిస్థితి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని కాంతిరాణా టాటాని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించాలి. అట్లాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన వైఫల్యం కూడా ఇది. ఎందుకంటే ఆయన చూసుకోవాలి, ఇదంతా పర్యవేక్షణ చేయాలి. కానీ చాలా చోట్ల చూస్తున్నాం, రాష్ట్రంలో ఎన్నికలు కూడా వచ్చాక కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇంటెలిజెన్స్ డీజీ సీతారామారావు, ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసే కంటే ముందు ముఖ్యమంత్రి భద్రత మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం, ఇంటెలిజెన్స్ లోపం, కాబట్టి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే డీజీపీ గారు కూడా దీనికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో సాకులు చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. గతంలో మనం ఒకసారి చూసాం, అమరావతి దగ్గర చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద చెప్పులు వేశారు. జడ్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి మీద చెప్పులు వేశారు. అప్పుడు మనం చూస్తున్నాం, ఎన్ఎస్జీ కమాండర్స్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు, గార్డ్స్ పెట్టి. కానీ ఇక్కడ సీఎం దగ్గర ఆ ప్రయత్నం కూడా ఏం జరిగినట్టు కనపడలేదు మనకి. సరే, అది పక్కన పెడితే ఆ దాడి జరిగినప్పుడు అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నాడు. ఆ గౌతమ్ సవాంగ్ ఏమన్నా అంటే, ఇది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. అంటే నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంటుంది, అది నిరసనలో భాగంగా మనం భావించాలి, అందులో అఫెన్స్ ఏం లేదని చెప్పి అన్నారు. అంటే ఎన్ఎస్సీ భద్రతలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మీద చెప్పేసిరితే అది నిరసన తెలిపే హక్కు అన్నారు. బహుశా రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా దీన్ని, ఈ రాయి విసిరిన ఘటనని నిరసన తెలిపే హక్కుగా, భావ ప్రకటన స్వేచ్ఛగా భావించకుండా దీనికి బాధ్యత వహించి ఆయన చర్యలు తీసుకోవాలి, లేదా ఎన్నికల సంఘం ఆయన మీద చర్యలు తీసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.